హలో అండి, నేను కళ్యాణి దూరి. వెల్కమ్ టు కళ్యాణి రెసిపీస్ అండ్ గ్రీన్స్. గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర చాలా కమ్మగా, చాలా వెరైటీగా, టేస్టీగా ఉంటుంది కదండి. అటువంటి పులిహోరని ఈరోజు మనం తయారు చేద్దాం. అది కూడా రవ పులిహోర లేదా పిండి పులిహోర అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. నేను ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసాను. దాంట్లో వేరుశెనగుళ్ళు వేపేసుకుంటాము. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దాన్ని తీసేసుకుందాం. తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు కొద్దిగా వేపేసుకుందాము. తర్వాత ఇంగువ వేయాలండి. ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తుంది. అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేశాను నేను. కొంచెం వేపేసుకున్నాక చింతపండు, నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇందులో కొంచెం ఇదివరకు వేపుకున్నటువంటి పల్లీల్ని వేశాను. కొంచెం పసుపు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఆల్రెడీ నేను రవ్వలో వేసాను సాల్ట్. కొంచెం బెల్లం వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం తీపి కలుస్తూ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలండి ఇది. ఇప్పుడు నేను దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ మిరియాలు, మెంతులు, అలాగే పచ్చిశనగపప్పు వేసి ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకున్నాను. గుడిలో టేస్ట్ రావడానికి ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి. దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుని మనము ఇందులో చింతపండు పేస్ట్లో యాడ్ చేసేస్తాము. బాగా కలిపేసుకున్నాక ఇది చిక్కబడుతుంది. ఇప్పుడు నేను ఇదివరకే రవ్వ 1 గ్లాసుకి 2.5 గ్లాసులు నీళ్లు పోసి ఉప్పు నూనె వేసి ఉడికించి పెట్టుకున్నాను. బాగా పొడిపొడలాడుతూ ఉండాలి రవ్వ. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పులిహోర పేస్ట్ని ఇందులో వేసి కలిపేసుకుంటే మనకు రవ్వ పులిహోర తయారైపోతుంది. దీన్నే పిండి పులిహోర అంటారు. కొన్ని చోట్ల నిమ్మకాయ పిండి అని కూడా అంటుంటారు. చాలా రుచిగా ఉంటుందండి ఇది, పొడిపొడిగా. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ పిండితే చాలా రుచిగా వస్తుంది. మీరు కూడా ఇంటి దగ్గర తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కొంచెం నూనె యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిండి పులిహోర రెడీ అయిపోయిందండి. మనం సర్వ్ చేసేసుకుందాం. అరిటాకులో పచ్చపచ్చగా ఎంతో బాగుంది కదండి, కలర్ఫుల్గా. పండుగ రోజు ఇటువంటి వంటను చూద్దాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.